అక్కడ జాతీయ స్థాయిలో అనేక పార్టీలు బీజేపీని విడనాడి ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళాయి. దక్షిణాదిలో విస్తరణ చేయాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుల సహకారం ఉంటే బీజేపీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఏకైక లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రెండోసారి కాకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకూడదనే ఆకాంక్షలో భాగంగా ఆయన ఢిల్లీ యాత్ర సఫలీకృతమైంది. ఢిల్లీలో ఆయన పెద్దలను కలిశాడు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్, ఆయన కేరళ రాష్ట్రం, గత 5 సంవత్సరాలుగా వ్యవహారాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తున్నాడు. ఆయనతో 2 సార్లు భేటీ, 2.5 గంటల పాటు భేటీ. ఆయనతో భేటీ అయినప్పుడు జాతీయ సంస్థాగత వ్యవహారాల సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ కూడా ఆంధ్రప్రదేశ్ పార్టీలో ఉండే పెద్దల గురించి, పార్టీ పరిస్థితి గురించి బాగా అవగాహన ఉంది. ఈ శివప్రకాష్ దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రీకరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గురించి ఆయనకి మంచి అవగాహన ఉంది. వాళ్ళు చర్చించుకున్న తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. నడ్డా దగ్గర ఒకే విషయం ప్రస్తావించారు, బీజేపీ జనసేన మన ఇద్దరి బలం సరిపోదు, మన ఇద్దరి బలంతో మనం అధికారంలోకి రాము, మన ఇద్దరం పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అందువల్ల మనం 2014లోలా జనసేన తెలుగుదేశం బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక కూటమిలా ఏర్పడి మనం 2024లో అధికారంలోకి రావచ్చు అని నాదెళ్ల మనోహర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకులకు మెదడులో వెళ్ళేలా ఎక్కించారు. వాళ్ళకు కూడా అర్థమైంది, మన బలం సరిపోనప్పుడు, అవసరమైనప్పుడు 3వ శక్తిని కూడా కలుపుకొని రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినా బీజేపీకి మద్దతిచ్చే సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా కూడా అది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి బలమే. అందువల్ల బీజేపీ పెద్దల యొక్క ఆలోచన ధోరణి, వాళ్ళ యొక్క వైఖరిలో మార్పు కనపడుతుంది. వాళ్ళు కూడా బేరీజ్ వేసుకుంటున్నారు, మనం ఒంటరిగా పోటీ చేస్తే ఏంటి, జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తే 2 పార్టీలు ఏంటి, ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ 1 శాసనసభ 1 లోక్సభ కూడా గెలవదు, డిపాజిట్లు కూడా రావు, పైగా కొన్ని నియోజకవర్గాల్లో 100 కంటే కూడా 100కు వచ్చే ఓట్ల కంటే కూడా సంఖ్య తక్కువ ఉంటుందని ఈ విషయము జాతీయ స్థాయిలో ఉండే నాయకులకు బాగా తెలుసు. మరి ముఖ్యంగా 3 నియోజకవర్గాలు, పట్టభద్రుల నియోజకవర్గాల్లో, ఉత్తరాంధ్ర, రాయలసీమలో 2 నియోజకవర్గాల్లో ఫలితాలు గమనించిన తరువాత ఉత్తరాంధ్రలో సిట్టింగ్ సీటు ఉన్న మాధవ్ ఓడిపోవటం, ఆయనకి 4% ఓట్లే రావటం, అది ఆఖరి స్థానంలో ఉండటం, అసలు రాయలసీమలో అయితే 2% ఓట్లు రావటం, ఇదంతా గమనించిన తరువాత సాధారణంగా ఏమనుకుంటారు, బీజేపీ అంటే మేధావులు, విద్యావంతులు, విద్యాధికులు అందరూ కూడా మోదీని బట్టి బీజేపీలో అనుకూలంగా ఉంటారని భావిస్తున్న తరుణంలో ఈ 4% 2% ఓట్లు చూసి వాళ్ళకు భారతీయ జనతా పార్టీ యొక్క పరిస్థితి, రాజకీయ పరిస్థితి అర్థమైంది. జనసేన అధినేత పవర్ స్టారు నాదెళ్ల మనోహర్ ఇద్దరు కూడా మన ఇద్దరం కలిస్తే మనం బలం సరిపోదు, 3 కావాలి, పైగా పరోక్షముగా
మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అంగీకరించకపోతే మేము తెలుగుదేశం పార్టీతో కలుస్తామనే సంకేతాలు పరోక్షంగా అందించారు బెదిరింపు ధోరణి కాకపోయినా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి వాళ్ళు చెప్పారు జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లు కలిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడం సునాయసమనే విషయం కూడా ప్రస్తావించడం జరిగింది ఇక ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర శకావత్ను కూడా కలిశారు కేవలం రాజకీయమే కాదు రాష్ట్ర అభివృద్ధి కూడా ముఖ్యం అందువల్ల పోలవరం ప్రాజెక్టు డిసెంబర్ 2023కి పూర్తి చేయాలని అభ్యర్థిస్తూ పోలవరం నిర్వాసితులు అధికంగా గిరిజనులు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళ యొక్క నష్టపరిహారం పడేలా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా నిధులు బదిలీ చేసేలా కోరారు ఇక ఇప్పుడు జేపీ నడ్డా అమిత్ షా ప్రధానమంత్రి మోదీ వాళ్ళు చర్చించుకుని మనం పొత్తు పెట్టుకోవాలంటే ఆ ప్రకటన ఎప్పుడు వెలువడాలి అనేది నిర్ణయించుకుంటారు ఈ ప్రకటన అనేది తెలంగాణలో ఎన్నికలు జరిగే వరకు డిసెంబర్ వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు అనే విషయము బయటకు బహిరంగ ప్రకటన రాదు ఏదేమైనా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరూ ఒక అవగాహన ఒప్పందానికి వచ్చేశారు హైదరాబాద్ నగరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా కలిసి మాట్లాడుకున్నారు 10 సీట్లు ఇస్తాం 20 సీట్లు ఇస్తాం అనేది వాస్తవం కాదు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ రెండు పార్టీల మధ్యలో తంపు తగాదాలు పెట్టాలని 20 సీట్లే చాలు వాళ్ళ బలానికి 20 కంటే ఎక్కువ ఎందుకని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు దాదాపు 40 నుంచి 45 సీట్ల వరకు జనసేనకు ఇవ్వవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి అందువల్ల జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కూడా అవసరమైతే తల వంచి ఒక మెట్టు దిగి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే సంకల్పంతో వాళ్ళు ఒక పూర్తి అవగాహన ఒప్పందానికి వచ్చారు వాళ్ళ మధ్య ఎవరు కూడా వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళని రెచ్చగొట్టి ఆ బంధాన్ని విడగొట్టలేరు గట్టి బంధం జనసేన తెలుగుదేశం పార్టీ మధ్యలో ఏర్పడింది ఇది గమనించిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కాలుగాలిన పిల్లిలా మీకు దమ్ముంటే 175లో పోటీ చేయండి మీకు దమ్ము లేదు కనుక మీరు కలిసి పోటీ చేస్తున్నారనేదో రెచ్చగొట్టే ధోరణులున్నా పొత్తు ఖరారు అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా ఏ ఊర్లో చర్చించుకున్నా రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమని ఎక్కడ ఏ మూల ఎవరు మాట్లాడుకున్నా అదే మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు బాబులు ఉన్నారు రోజు మందు తాగితే కానీ వాళ్ళకి నిద్ర రాదు పాపం వాళ్ళు శ్రామిక వర్గాలు కాయ కష్టం చేస్తారు మందు వేస్తే కానీ నిద్ర పట్టదు ఆ ఒళ్ళు బడలిక తగ్గాలన్నా అలసట తగ్గాలన్నా మందు పడాలి ఆ మందు బాబులు ఏమంటున్నారంటే ఏదో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నా మాకేదో ఇస్తున్నా మా ఆడవాళ్ళకి ఏదో ఇస్తున్నాడని చెప్తున్నాడు అది ఎక్కడి నుంచి వచ్చింది మేము తాగితే మా డబ్బులు తీసుకెళ్ళి బటన్లు నొక్కుతున్నాడు ఆయన ఏమో తాత డబ్బిస్తున్నాడా తండ్రి డబ్బిస్తున్నాడా ఆయన జేబులో డబ్బిస్తున్నాడా మేము తాగుతున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పనికి మాలిన బ్రాండ్లు అసలు అడ్రస్ లేని కంపెనీలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టుకున్న కంపెనీల్లో ఊరు పేరు లేని బ్రాండ్ల పేరిట మాకు అమ్మి అది కూడా చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అమ్మిన రేట్లకు ఇప్పుడు రెట్టింపైని కొన్ని అయితే 3 రెట్లు పెరిగిపోయినాయి మాకు 50,000 సంవత్సరానికి ఇస్తే మాకు 150,000 2 లక్షల వరకు కూడా సంవత్సరం అంతా ఖర్చు అవుతుంది
కనుక మందుబాబులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 80 లక్షలు ఉన్నారంట. ఈ 80 లక్షలు కూడా ఆగ్రహవేశాలతో ఉన్నారు. మా మందు రేటు పెంచేశావు, నాణ్యత లేని కంపెనీలు ఒకటి కూడా ఊరు పేరు ఉన్న కంపెనీ లేదని చెప్పి వాళ్ళు యథాతథ స్థితిలో వాళ్ళెవరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదంటున్నారు. కాసేపు బీజేపీ జనసేనతో కలవలేదని అందాం. ఏం జరగబోతుంది? బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే జనసేన, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, సిపిఎం, బిఎస్పి కలిసి వస్తే లోక్సత్తా 6 పార్టీలు కలిసి పోటీ చేస్తారు. ఇప్పటికే సిపిఐ నాయకుడు నారాయణ, మేము జనసేన తెలుగుదేశం పార్టీతో కూటమితో కలవడానికి సిద్ధంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి నేను కూడా సహకరిస్తానని ప్రకటన చేశాడు. గెలవటం అయితే తథ్యం జనసేన, తెలుగుదేశం పార్టీ, కమలనాథులు వద్దంటే కమ్యూనిస్టులు వస్తారు. మరి కాషాయం వద్దంటే ఎర్ర జెండాలు వస్తాయి. ఎర్ర జెండాల సహకారంతో గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఈ మధ్యలో చాలా తీవ్రమైన పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. ఏ విధంగా అయితే కన్నా లక్ష్మీనారాయణ మాజీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీని వీడి ఆయన వెంట ఆయన అనుచరులు నాయకులంతా వెళ్ళిపోయారో, అలాగే మరికొంతమంది కూడా బీజేపీ ఒంటరి పోరాటము జనసేన తెలుగుదేశంతో కలవదంటే పక్క చూపులు చూసేవాళ్ళు ఉన్నారు. విశాఖలో విశాఖ ఉత్తరం నుంచి 2014లో ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన విష్ణుకుమార్ రాజు, ఆయనకి చంద్రబాబు నాయుడుతో చక్కటి సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎందుకు ఎట్టుకో బీజేపీలో ఓడిపోవటమే కదా అని గెలిచే పార్టీ అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడిని అడిగితే పార్టీ మారితే విష్ణుకుమార్ రాజుకి విశాఖ ఉత్తరం సీట్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఆయన ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణతో మంతనాలు జరిపి, సార్ నేను కూడా వస్తాను, నాకు అడ్వాన్స్ బుకింగ్ చెయ్యండి, నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తానని చెప్పినట్టుగా వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ బలం ఎప్పుడు పెరిగిందంటే కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడైనాక బలం పెరిగింది. ఎంపీలు, 3 ఎంపీలు రాజ్యసభ సభ్యులు పదవీకాలం ఉండగానే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి భారతీయ జనతా పార్టీలో చేరారు. మాజీ మంత్రి కృష్ణా జిల్లాకు చెందిన సుజనా చౌదరి, పొద్దుటూరుకి చెందిన రాయలసీమకు చెందిన సీఎం రమేష్, కర్నూలుకు చెందిన టీజీ వెంకటేష్, ఈ 3 రాజ్యసభ సభ్యులు ఎప్పుడైతే బీజేపీలో చేరారో ఆ రోజు బలం పెరిగింది. వీళ్ళు తెలుగుదేశం నుంచి మారడం వల్ల వాళ్ళ నాయకులు, అనుచరులు అనేక మంది బీజేపీలో చేరారు. రాయలసీమలో జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు, కాంగ్రెస్లో విశేష అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన అనంతపురం జిల్లాలో ధర్మవరం నుంచి వరదాపురం సూర్య అంటారు, సూర్యనారాయణ, వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఒంటరి పోరాటం, మనం ఓడిపోతామని తెలిసి ఎవరు పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ఈ ఏ బాటలు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారో మళ్ళీ స్వగృహ కార్యక్రమం కింద వాళ్ళు సొంత గూటికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సుజనా చౌదరి ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తే, ఆయన విజయవాడ లోక్సభ సభకు సీటు పోటీ చేస్తే 100,000 ఓట్లతో మెజార్టీతో గెలుస్తాడు, మళ్ళీ ఆయన్ని చంద్రబాబు నాయుడు మంత్రిగా చేసే అవకాశం కూడా కనపడుతుంది. గెలుస్తాడు, మంత్రి అవుతాడు. సీఎం రమేష్ బీజేపీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరితే రాజంపేట నుంచి లోక్సభకి ఎన్నికవుతారు. ప్రస్తుతం ఈ 3 రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు వాళ్ళకి పదవి లేదు కనుక ఇక 3వ వ్యక్తి కర్నూలులో టీజీ వెంకటేష్.
టీజీ వెంకటేష్ కుమారుడు ఆయనకి కర్నూలు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 11 మంది రాజ్యసభ సభ్యులలో దాదాపు 8 మందికి అవకాశం వస్తుంది మళ్ళీ టీజీ వెంకటేష్ని రాజ్యసభకు పంపే అవకాశం వస్తుంది 8 మంది గెలుస్తారు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే 8 మంది రాజ్యసభ సీట్లు వస్తాయి అందువల్ల ఉన్న వాళ్ళు జారుకునే అవకాశం ఉంది సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ విష్ణు కుమార్ రాజు వీళ్ళు జారుకోవటం ఇక వీళ్ళని చూసి మనం ఏం గెలుస్తామలేని ఆదినారాయణ రెడ్డి రాయలసీమలో మరి ఆదినారాయణ రెడ్డి వరదాపురం సూరి వాళ్ళు కడప జిల్లా అనంతపురం నుంచి వాళ్ళు జారుకునే అవకాశం ఉంది అట్లాగే కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సీనియర్ నాయకుడు పట్టిమగల నాయకుడు రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేసే వ్యక్తి ఆయన కుమార్తె డాక్టర్ శబరి వాళ్ళు కూడా పట్టుదలతో పనిచేస్తున్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన కుమార్తె శబరి ఒంటరిగా బీజేపీలో పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదు డిపాజిట్ కూడా రావు కనుక వీళ్ళు కూడా మనం ఉండి ఏం చేస్తామలేని వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశం ఉంది కనుక జనసేనతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోని కారణం వల్ల మన ఓటమి చెందటమే కాదు ఉన్న నాయకులు కూడా జారిపోయి బలమైన నాయకులు వాళ్ళ అనుచర గణమంతా పార్టీ మారిపోతే ఏదైనా పార్టీ నిర్మాణం చేయటం కష్టం అది కొండ మీద రాయి కిందకు దొర్లిస్తే అది వచ్చేస్తుంటుంది కొండ మీదకి రాయిని ఎక్కించడం కష్టం అందువల్ల నాయకులు నాయకులందరూ వెళ్ళిపోతే కష్టమవుతుంది ఒకవేళ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే లాభం ఎవరికి బీజేపీకే లాభం బీజేపీ కలిసి వచ్చే అంశం అయితే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి మాత్రం ఆమె ఏ పార్టీలోకి మారదు ఎవరు పిలిచినా రాదు గెలుపు ఓటములతో సంబంధం లేదు ప్రధానమంత్రి జాతీయ పార్టీ ఏది ఆదేశిస్తే ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తారు ఒంటరి పోరులో కూడా విశాఖలో ఆమె ఒంటరిగా బీజేపీ తరఫున గెలి పోటీ చేస్తే గెలవపోవచ్చు అయినా పార్టీ ఆదేశాలను ధిక్కరించడం ఆమె పోటీ చేస్తారు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే 6 లోక్సభల్లో బీజేపీ గెలుస్తుంది తర్వాత ఒక రాష్ట్రం మూడవసారి ప్రధానమంత్రి అవుతున్న మోదీకి ఆయన ఖాతాలో సంకీర్ణ ప్రభుత్వ ఖాతాలో మరొక రాష్ట్రం కలుస్తుంది 22 లోక్సభ సీట్లలో జనసేన తెలుగుదేశం కూటమి విజయం సాధించబోతా ఉంది మరి 22 అంటే సాధారణమైన సంఖ్య కాదు కలిసి మూడు పార్టీలు పోటీ చేస్తే గెలిచే నియోజకవర్గాలు విశాఖ పురంధరేశ్వరి 100,000 ఓట్లతో గెలుస్తుంది కాకినాడ ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని పెడితే గతంలో కృష్ణంరాజా కాకినాడ నుంచి గెలిచాడు అది కూడా తప్పనిసరిగా కానీ అక్కడ కాపు అభ్యర్థిని బీజేపీ తరఫున పెట్టాలి ఇక నరసాపురం రఘురామకృష్ణరాజుని బీజేపీ తరఫున పెడితే 100,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు రాజమండ్రి సినీ నటి జయప్రద ఆసక్తి చూపుతా ఉంది ఆమెను రాజమండ్రిలో పెడితే అక్కడ కూడా 100,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది వీళ్ళు ఉండటం వల్ల జనసేనకు తెలుగుదేశం పార్టీకి కూడా కలిసి వస్తాయి ఇక విజయవాడ సుజనా చౌదరి ఆయన విజయవాడలో అయినా గెలుస్తాడు ఏలూరులో కూడా గెలుస్తాడు విజయవాడ ఏలూరు ఎక్కడ పోటీ చేసినా సుజనా చౌదరి గెలుస్తాడు ఆయన కూడా 100,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు అట్లాగే రాయలసీమకు వస్తే సీఎం రమేష్ రాజంపేటలో గెలుస్తాడు రాజంపేటలో 100కి 100 పాలు గెలుస్తాడు టీజీ వెంకటేష్ ఆయనకి ఇవ్వాలనుకుంటే బీజేపీ కర్నూలులో ఇవ్వచ్చు లేదా ఆయన్ని రాజ్యసభ సీటుకు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఈ విధంగా 6 లోక్సభ సీట్లు గ్యారంటీగా బీజేపీకి వస్తాయి అదే కాకుండా 10 మంది ఎమ్మెల్యేలుగా గెలుస్తారు గతంలో సంఖ్య 4 అయినా ఈసారి 10 మంది గెలుస్తారు
అటువంటప్పుడు ఆరుగురు లోక్సభ సభ్యుల్లో ఒకరిని కేంద్ర మంత్రి చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన 10 మంది శాసనసభ్యుల్లో ఇద్దర్ని రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా చేయొచ్చు గతంలో కైకలూరు నియోజకవర్గం ప్రస్తుతం ఏలూరు జిల్లా ముందు కృష్ణా జిల్లాలో ఉండే కైకలూరు నుంచి పోటీ చేసి విజయం సాధించి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ ఆయన మాత్రం పార్టీ మారడు ఆయన బీజేపీ బీజేపీలోనే కొనసాగుతాడు ఆయన ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి బాగా సన్నిహితుడు ఈ కూటమి పోటీ చేస్తే అంటే జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమిగా ఏర్పడితే మళ్ళీ కైకలూరు నుంచి పోటీ చేస్తాడు కైకలూరులో పోటీ చేస్తే ఘన విజయాన్ని సాధిస్తాడు మళ్ళీ ఆయన్ని మంత్రివర్గంలో తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఇద్దరు కూడా కావాలంటారు ఈయన అన్ని పార్టీలకు కావాల్సినవాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావాలంటాడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు కావాలంటారు బీజేపీ పార్టీ కూడా ఆయన మంచివాడు ఆయన కావాలంటారు కనుక మళ్ళీ కామినేని శ్రీనివాస్ గెలిస్తే కూటమిలో మళ్ళీ అదే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చక్కగా 5-4 సంవత్సరాలు నిర్వహించిన అనుభవం ఉంది ఈయన వృత్తిరీత్యా డాక్టరు కనుక వైద్య ఆరోగ్య శాఖ ఆయన వరిస్తుంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రస్తుత నాయకులకు కొంతమందికి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఏర్పడటం అనేది రుచించటం లేదు అక్కడ బీహార్లో నితీష్ కుమార్ ఆయన 4 సార్లు గెలిచాడు 4 సార్లు విడిపోయాడు ఆయన ఒక సీనియర్ నాయకుడు ఆయన వెళ్ళిపోయాడు బీహార్లో పొత్తు లేదు ఇక ఉత్తరాదిన పంజాబ్లో శిరోమణి అకాలీ దళ్ పొత్తులో ఉండేది ప్రకాష్ సింగ్ బాదల్ సీనియర్ నాయకుడు ఆయన వెళ్ళిపోయాడు ఆ శిరోమణి అకాలీ దళ్ వెళ్ళిపోయింది చరణ్ సింగ్ అజిత్ సింగ్ వాళ్ళకు సంబంధించిన పార్టీ ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్దళ్ అది పక్కకు తప్పుకుంది మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం పక్కకు తప్పుకుంది కేవలం ఏక్నాథ్ షిండే మాత్రం ఉన్నాడు ఈ విధంగా జాతీయ స్థాయిలో పేరొందిన పెద్ద పెద్ద పార్టీలు కానీ సీనియారిటీ ఉన్న నాయకులున్న పార్టీ కానీ ఏది బీజేపీ పొత్తులో లేని కారణం వల్ల దక్షిణాదిలో విస్తరణ చేయాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు సహకారం ఉంటే బీజేపీ కర్ణాటక తర్వాత అధికారంలోకి వచ్చేది తెలంగాణ తెలంగాణ తర్వాత అధికారంలోకి వచ్చేది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళని ఆ విధంగా ప్రణాళిక రచించుకున్న తరుణంలో అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఆశించిన లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే సిద్ధాంతానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీతో అవగాహనకు వచ్చి బీజేపీని కూడా తన బాటలో నడిపించే విధంగా అడుగులు వేస్తుండటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అభివృద్ధి నినాదంతో నీతివంతమైన పారదర్శకమైన పాలనకు కట్టుబడి ఉన్నది జనసేన పార్టీ ఒక అవకాశం 24% ఉన్న కాపు బలిజా తెలగ ఒంటరి తూర్పు కాపు 300 కాపు సామాజిక వర్గాలకు ఏ ఇంత శాతం ఉన్నవే మాకు ఒక అవకాశం ఇవ్వరా 0.5% ఉన్న వెలమ సామాజిక వర్గానికి ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు జలగం వెంగళరావు కేసీఆర్ మా సంఖ్యాబలం ఇంతుంది కదా ఒక్కసారి అవకాశం ఇవ్వరా అని కోరుకుంటున్న తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నది ఆయన ఇప్పుడు కాకపోయినా 2024లో కాకపోయినా తదుపరి తప్పనిసరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవటం తథ్యం దాన్ని ఎవరు కూడా నిలువరించలేరు అనేది విశ్లేషకులు భావిస్తున్నారు